हेलो नमस्ते, वेलकम टू छोटा चेफ। मीरेपड़े चूस्ना छोटा चेफ वच्चेसिंदी। रोज ना तो पाटू ना चेल्ले अलागे फ्रेंड कूडा एवरनुकुंटुन्नारा आशिनी कलिसी चाल रोजुलैंदी, अंटे मीरु चूसे उंटारु कानी नेनु चूसी चाल रोजुलैंदी। सो लेट चेयकुंडा लेट्स वेलकम आशिनी। हाय हाय, हेलो नकावेरी। नेनु चाला बागुन्ना, नुव्वु? सूपर। ఇంకేంటి విశేషాలు? చాలా రోజులు అయింది కదా కలిసి. ఇంటి విశేషాలు ఏం నడుస్తున్నాయి? స్కూల్కి వెళ్తున్నావా? రోజు వెళ్తున్నా. ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా మధ్యలో? నో. కంప్లైంట్స్ రాలేదా? నో. నువ్వు డీసెంట్ గర్లా? యా. నీకోసం నేను కొంచెం డిఫరెంట్గా, నీకు కార్న్స్ అంటే ఇష్టమా? ఇష్టం. కార్న్స్ చాలా ఇష్టం. కాబట్టి నేను ఈరోజు స్వీట్ కార్న్ ఎగ్ ఫ్రై చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు మీరు చూసేయండి. స్వీట్ కార్న్ ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్, గుడ్లు, బటర్, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉల్లిపాయ ముక్కలు. కావాల్సిన పదార్థాలు చూసేసారు కాబట్టి ఇట్స్ ప్రొసీజర్ టైం. ఫస్ట్ మిక్సింగ్ బౌల్. నెక్స్ట్ పగల కొట్టాలి. క్రాక్ చేయ. అయిపోయింది. ఇంకొక ఎగ్ పగల కొట్టాలి. నీకు వచ్చా ఎగ్ పగల కొట్టడం? వచ్చు. అయితే పర్లేదు అక్క. ఎన్ని ఎపిసోడ్స్ చేసావు అక్క ఛోటా చెఫ్లో? నాదంటే ఆల్ టైమ్ రికార్డ్ అనుకో అక్క. ఇంకా ఎగ్ పగల కొట్టడం రాదా? ఇంకా దీనికి కూడా ఒక ఎక్స్పర్ట్, ఒక ప్రొసీజర్ ఉంటుందా పగల కొట్టడానికి? నీకు వచ్చా? వచ్చు, అందుకనే చెప్తున్నా. నా దగ్గర నుంచే నేర్చుకున్నావు కదా, సమస్య లేదు. పాప బాగా స్ట్రాంగ్ ఉంది. పర్లేదు, అది స్ట్రాంగ్ ఉంటా, ఏం వీక్ లేదు. స్ట్రాంగ్ కదా? స్ట్రాంగ్. ఇప్పుడు దీన్ని మనం బీట్ చేసుకుందాం. దీనికి కూడా ప్రొసీజర్ ఉందా? లేదు, బాగా మిక్స్ చేయి. నార్మల్. నీకు అమ్మలు బాగున్నాయి, నాకు ఇస్తావా? కాదు, నువ్వు అంత నీవి బాగున్నాయిగా, నువ్వు అంత పెద్ద పెట్టుకుంటే చోలు సాగిపోవా? వీ లైట్ వెయిట్. Do you have problem? Yes, little bit with you. నేను ఎంత క్యూట్ ఉన్నా తెలుసా? ఒక యాపిల్ లాగా, ఒక బనానా లాగా, ఒక స్వీట్ కార్న్ లాగా. థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు దేంతో పోలుస్తున్నాను నీకు తెలుస్తుందా? నాకు తెలుసు, ఫ్రూట్ చాయా. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. స్పూన్ ఇస్తావా? అక్కడ ఉంది. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఇది రావచ్చా ఇంటికి? రావచ్చు. మరి మీ ఇంటికి వస్తే నాకేం గిఫ్ట్ ఇస్తావు? గిఫ్ట్ గురించి అడుగుతున్నావు అంటే? అంటే ఇంటికి వస్తే గిఫ్ట్ ఇస్తాడు తెలుసా? ఇస్తాను. అదే, ఏం గిఫ్ట్ ఇస్తావా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఎందుకు అది? అంటే మీ ఇంటికి వస్తే ముందు ముందే తెలుసుకుందామని. బాగానే ఉంది నీ దగ్గర. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుందాం. ఆశ్ని, ఎందుకు అంత చిరాగ్గా మాట్లాడుతున్నావు? నాతో కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడచ్చు కదా. నేను ఫ్రెండే కదా. మళ్ళీ ఎందుకు అలా? నేను ఇంట్రడక్షన్లో ఏం చెప్పాను తెలుసా? నా చెల్లి, నా సిస్టర్ రాబోతుంది అని చెప్పాను. నువ్వు మాత్రం ఏదో విసుక్కుంటున్నావు తెలుసా? నేను ఎందుకు ఇలా చేసినా తెలుసా? జెషికా అక్క నాకు ట్రైనింగ్ ఇచ్చింది నీతో ఇలా బిహేవ్. యాపిల్, ఒక యాపిల్కి మాత్రమే ట్రైనింగ్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకేం ప్రాబ్లం లేదైతే. ఐ హావ్ ప్రాబ్లమ్. ఎవరితో? నాతోనా జెసికాతోనా? నీతో. నేనేం చేసా? నేనేం చేసా చెప్పు. నేను మంచిగా యాపిల్ అని నువ్వు చెప్పాను కదా, ఫ్రూట్స్తో పోల్చాను కదా. మళ్ళీ ఏమైంది? నువ్వు టొమాటో లాగా ఉంటావు. నేను టమాటానా? అవును. ఓకే, యర్ యాపిల్ మీ టమాటా రెడ్ రెడ్ కరెక్ట్ మ్యాచ్. ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. అరే, నువ్వు రెడ్ యాపిల్, నేను టమాటా రెడ్, ఇవి రెడ్. మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకున్నాం. బాగా కలుపుకున్నాం. ఓకేనా? వెల్ మిక్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి
pan. Slowly, slowly. Mellaga. Pan pettukunna tarvata deentlo butter veskovali. Butter neeku ishtama? Chala. Neeku? Chala. Abba, enta asni starting nunchi mana idram ala kalisipothunnam kada? Mm. No tomato. నేను టమాటా నువ్వు యాపిల్ ఇప్పుడు మన ఇద్దరికి ఇష్టం బటర్ కదా ఇప్పుడు అది మెల్ట్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి స్వీట్ కార్న్ వేసుకోవాలి ద మెయిన్ ఇంగ్రీడియంట్ మెయిన్ ఇష్టము నేను ఇవి కలుపుతూ ఉంటాను అంత లోపల నీకు పాట వచ్చా ఒక పాట పాడవా ఓకే కాన్ ఇంకా ఫ్రై లోపల మన కోసం ఆస్ని ఒక పాట పాడుతుందంట పాడమా పచ్చ బొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా జంట కట్టేసిన తొంటరోడానితో కొన్ని తంటాలని తెచ్చుకుంటానురా ఎంత బాగా పాడో తెలుసా అసలు కోయిల వాయిస్ లాగా ఉంది తెలుసా నీది థ్యాంక్ యూ సో మచ్ ఎంత బాగుంది తెలుసా నువ్వు సింగింగ్ క్లాసెస్కి వెళ్ళావా ఓన్ అంటే నాలాగే కదా ఓకే సో చూసావు కదా నీవి మొత్తం బ్రౌన్ కలర్లో కొంచెం వేగిపోయి కదా ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఆనియన్స్ వేసేసుకుందాం డూ యూ లైక్ ఆనియన్స్ యా ఆఫ్ కోర్స్ Even I like me only. Next time is called Lisa. Hot meat. You mean coriander leaves? Yeah. Of course. Of course. Man looks like a little bit too. ఇప్పుడు నెక్స్ట్ ఇందాక మనం ఎగ్ బీట్ చేసుకొని దాంట్లో అన్నీ వేసుకున్నాం కదా మిరియాల పొడి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇది ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇప్పుడు మొత్తం దీంట్లో కలిపేసుకోవాలి ఆశిని ఈ మధ్య నువ్వు ఇంట్లో కిచెన్లోకి వెళ్ళి కొంచెం ఎగ్ అట్లా వేయడం ఆమ్లెట్ వేయడం ట్రై చేస్తున్నావు అంట కదా మళ్ళీ ఇది కూడా ట్రై చేస్తావా ఆఫ్ కోర్స్ ఈజీ కదా ఆనియన్స్ అదంతా ఎగ్ నార్మల్ కదా ఈజీ టు పిజీ ఈజీ టు పిజీ దీన్ని ఇలా మంచిగా మనం కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్ని సర్వింగ్ ప్లేటర్ తీసుకోవాలి ఇదిగో దగ్గరకు పెట్టు పట్టుకో దగ్గర పెట్టిన నీతో పాటు దాన్ని కూడా తీసుకున్నా ఇక్కడ అమ్మ నామె తీసేటట్టు ఉన్నావుగా చెయ్యను కా నెక్స్ట్ పాయింట్ చెప్పాను కదా స్టార్టింగ్ లో స్వీట్ కార్న్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ మరోసారి మీరు చూసేయండి స్వీట్ కార్న్ ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్ గుడ్లు బటర్ కొత్తిమీర ఉప్పు మిరియాల పొడి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉల్లిపాయ ముక్కలు స్వీట్ కార్న్ ఎగ్ ఫ్రైని తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గుడ్లు పగలగొట్టుకొని బీట్ చేసుకొని అందులో ఉప్పు మిరియాల పొడి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి బటర్ వేసుకొని కరిగించుకోవాలి బటర్ కరిగిన తర్వాత అందులో స్వీట్ కార్న్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర
ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ ఎగ్ ఫ్రై రెడీ. స్వీట్ కార్న్ ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ చూసేసారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైమ్. అసిని ఊదుకొని నాకు తెలుసు అది వేడిగానే ఉంది. చాలా బాగుంది కావేరి. బాగుంది కదా, నేను టేస్ట్ చేస్తాను. బాగుంది తెలుసా అసలు, స్వీట్ కార్న్ టేస్ట్ ఫుల్, మొత్తం మసాలా టేస్ట్, పెప్పర్స్ టేస్ట్ అన్నీ. ఈరోజు మన ఎపిసోడ్ అయిపోయింది కదా, మనం బాయ్ చెప్పాలి కదా. చెప్పేనా? చెప్పాను. సో చూసారు కదండి ఇవాళ రెసిపీ, మీరు పక్క ట్రై చేయండి. మరో రెసిపీతో మరో ఎపిసోడ్లో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, టాటా బాయ్ బాయ్.